రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలోని ప్రధాన కూడల్లో ఉన్న శ్రీ వెంకటేశ్వర రెడీమేడ్ శారీ హౌస్ గత అర్ధరాత్రి బట్టల షాపులో దొంగతనానికి పాల్పడ్డారు. కొంత దూరంలో సీసీ కెమెరాలు ఉన్నా దొంగలు మాత్రం బట్టల షాప్ వెనకాల నుండి దర్వాజాలను పగలకొట్టి షాపులో దూరి గల్లా పెట్టెలు పగలకొట్టి పెట్టెలోని డబ్బులు లేకుంటే దొంగ వెనుదిరిగారు. బట్టలు ఏమైనా పోయాయి అనేది పూర్తి వివరాలు తెలియలేదు. సంఘటనా స్థలానికి ఎస్ఐ ప్రొహిబిషన్ ఎస్ఐ కరుణాకర్ చేరుకుని దొంగలు ఎలా చేరారని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు తెలిపారు. ఎంత సామాన్ ఎక్కడి నుంచి వచ్చారు దొంగలు? ఎట్లా పోయినాయి? డబ్బులు ఏమైనా ఉండేనా గల్లన?